హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేతాని. శ్వేతాస్ కిచెన్ పారడైజ్ అండ్ బ్లాగ్స్ కి స్వాగతం. ఈరోజు మనం తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీవారి అశ్వవాహనం వీడియోని చూసేద్దాం. రండి, అశ్వవాహన ఊరేగింపు వచ్చే ముందుగా బందోబస్తుతో వస్తున్న అశ్వాలను, నందీశ్వరులను, గజములను చూద్దాం. రండి, ముందుగా రెండు అశ్వాలను, అదేనండి మనం వాడుక భాషలో పిలిచే గుర్రాలను బాగా అలంకరించి వస్త్రాలను వేసి తీసుకుని వెళ్తున్నారు. వాటి వెనుక రెండు గంగిరెద్దులుగా మనం పిలిచే నందీశ్వరులను కూడా అలంకరించి వస్త్రాలు వేసి తీసుకెళ్తున్నారు. వాటి వెనుక మనం ఎంతో ఇష్టంగా తిరుమలకు వెళ్ళినప్పుడల్లా పండ్లు, డబ్బులు, ఇలా మనకి తోచినవి ఇచ్చి ఆశీర్వచనాలు తీసుకునే మన గజరాజులను కూడా చాలా చక్కగా అలంకరించి ఊరేగింపుగా బందోబస్తుతో తీసుకెళ్తున్నారండి. ఇంత దగ్గరగా వీటన్నింటినీ చూస్తుంటే నాకు ఇది ఎన్ని జన్మల పుణ్యఫలము అనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి మీరేమంటారో కమెంట్ చేయండి. మేము ఉన్న చోటికి స్వామివారి అశ్వవాహన ఊరేగింపు రాగానే గేట్ పైకి ఎక్కేవాళ్ళు గేట్లపైకి ఎక్కేస్తున్నారు, ఇంకా కొంతమంది అయితే కాళ్ళు పైకి ఎత్తెత్తి చూసేస్తున్నారండి. ఎందుకంటే ముందున్న వాళ్ళు గేట్ పైకి ఎక్కేసారంటే వెనకున్న వాళ్ళకి కనపడాలి కదండి. అది నాలాగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మీరే చెప్పాలి. మరి నేను ఎలాగోలాగా తంటాలు పడుతూ వీడియోని తీసేస్తుంటే ఈ పిల్లోడు చూడండి ఎంత పొడవుగా ఉన్నాడో, ఈ పిల్లోడు ముందుకొచ్చి అడ్డంగా నిలబడి వీడియో తీస్తున్నాడు. ఎవరి గోల వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళది, ఏం చేద్దాంలేండి. ఇంకొకరు చూడండి రెండు చేతుల్లో రెండు ఫోన్లు పెట్టుకొని మరీ వీడియో తీసేస్తున్నారు. కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం బ్రహ్మోత్సవాలకి వచ్చానండి, నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. అదీను స్వామివారికి సేవ చేసే కోలాటం టీంగా రావడము ఇంకా మహదానందకరంగా ఉందండి. మంత్రాలతో, నాట్యంతో ఊరేగింపుగా వస్తున్న స్వామివారి అశ్వవాహనమును కాసేపు చూస్తూ ఆ మంత్రాలను విని తరిద్దాం రండి. Yeah.
స్వామివారి అశ్వవాహనాన్ని అందరూ దర్శించుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ విలువైన సలహాలని సూచనల్ని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.